అబ్బు బాగానే సంపాదించాడే. వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి. సుమి ఏంటండి జిమ్మీ లాగా? ఏయ్ జిమ్మీ రమ్మి అనకండి, అపచారం. సుమి అంటే అంతా శుభం అని. అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట. చాలా అండి, అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేడర్ని అయ్యాను. మీరు? నేను ప్లేడర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదేనా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు ఒక కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి, కోర్టు కేసు. ఓహో కోర్టు కేసా, చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోవటాలు పులిహోర పట్టాలు తర్వాత అండి, ముందు పాయింట్కి రండి. వస్తా. ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను. వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్గా చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటిది? ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది. హెల్ప్? నాకేమైనా బుష్ చేస్తున్నావా? బుష్టా? భిక్ష వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కౌగులించుకుని మాట్లాడమంటావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రా. అవును రా. మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేమొస్తుంది బొంగు? ఇక ఆపు. అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం? నో, నెవర్. యు ఆర్ అన్‌ప్రొఫెషనల్ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం? గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రాసుకో, నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది, అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది. పవర్ ఏంటో నీకు తెలియదు. ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత వెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా? జీవన జ్యోతివా? ఆశా జ్యోతివి కూడా కాదు. నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుగాయలు కొట్టి మరీ చెప్తాను. ఆ కాయల పదలు కొట్టి చెప్పుకో. ఈ కేసు గెలిచేది నేనే. డియా జోడి, నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చేయి. నువ్వు ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా. ఈ కళ్ళలో వేడి చూసావా? నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా? థర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది. జ్వరం వచ్చిందేమో చూపించుకో. ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఈ కేసు గెలిచేది నేనే. చూద్దాం. ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది. ఈ కేసు గెలిచేది నేనే. చిచ్చి వాడికి ఎంత ధైర్యం అమ్మా, నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా? ఏమైంది మావయ్యా, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఏం జరిగింది? వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా. అసలు ఎందుకు రమ్మన్నాడు? ఎవిడెన్స్ ఫైల్స్ కోసం. ఎవిడెన్స్ ఫైల్స్? మరేవి? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అలవాటు లేదు. ఏంటి? వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా? వాడు వాడు సుమతి శతకాలు. ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా? లేదు. తీసుకోలేదా? అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులగా 100 సార్లు అడుగుతావేటమ్మా, అక్కడ నా జరిగింది సన్మానం కాదు అవమానం. కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి. ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు ఏంటో అర్థమయ్యేది. కోర్టు రూల్సా? అంటే తెలిసి మళ్ళీ నేనేమైనా తప్పు చేశానా? బా మావయ్యా, ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి. అమ్మ కీర్తి, నువ్వేం బాధపడకు, ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. బావా. బావా వినపడతాను చెప్పా. ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతుల్లా, ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఫిగర్సే బావు. రే, ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలరా, ఆడి వల్ల మనం బీపీఎల్లో ఫేమస్ అవుతున్నాం. కరెక్టే బావా, వాడు కోర్టులో చేసే ఓవర్ యాక్షన్ వల్ల మనకి అబాయించినట్టుంది. కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితంలోకి వీడొచ్చాడు. ఆడు హెల్ప్ చేస్తున్నాడు, ఆడే లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, నాకైతే ఏం అర్థం కావట్లా. సార్ వస్తారు, వస్తారా, బెయిల్ ఇస్తారు, ఇస్తారా అయ్యా?
వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడో నమ్మకమే లే. ఫస్ట్ డే నుంచి వాడిని మనం నెగిటివ్ గానే చూస్తున్నాం, అది కరెక్ట్ కాదు. ఒకసారి పాజిటివ్ గా చూద్దాం. నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇదేం ట్విస్ట్ మావా? ఇంక చాలే పడుకో. దొరికిందిలే దొరికిందిలే. నమస్తే సార్. ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా? మళ్ళీ దెబ్బడిపోయింది. జంగిలీ పనులు చేయడానికి సిగ్గులేదు రీకా. ఏమిటి సుమి, ఈవేళ అప్పుడు నా ఆఫీస్కి వచ్చావు? ఓ, ఎవిడెన్స్ ఫైల్ కోసమా? ఇది సినిమా కేసులకు సంబంధించిన ఫైలు. లా ఒక్కింత తెలియదు, చదివాడు కానీ. ఒక్కలు తమలు పగలంటారు నీ బోందా? స్కూల్ పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మును ఉంటావేంటి? మాట్లాడు. ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంటి? అప్పుడు తీసుకోవాలనిపించలేదు, ఇప్పుడు అడగాలనిపించలేదు, అందుకే ఇలాగా. చూసారా సార్, సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఈడో. ఒకడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్, ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ ఉండదా? ఏం ప్లేడ్రో, గొంతు లేస్తుందే. బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్. అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయం బయటికి తెలిసిందనుకో. పరువు పోదు సార్, ఇది ఏమైనా బయటికి చెప్పుకునే విషయం అండి. పరువు పోద్దని తెలిసినప్పుడు ఎందుకు చేశావు? నీ తిక్క దశలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పారుతుంది. పెన్నా నదిలోనా కృష్ణానదిలోనా సార్? చింత పిక్కల సాకులు చెప్పడానికి సిగ్గు లేదు నీక. సరే సార్, నేను బయలుదేరుతున్నాను. ఆగో, ఇదిగో ఏకాంతమో, ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీరి పీడ వదిలించకూడదా ప్లీజ్. సరే సార్. ఇట్లా అందరికి చెమటలు పెట్టి చెప్పొద్దు, బెయిల్ అప్లై చేయొచ్చుగా. బెయిల్? దేనికి బెయిల్ జరిగేటవేంటి? బెయిల్ జరిగిస్తాడో నీకు తెలియదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న ఇదే. ముచ్చుకో మాలూం. మాకు మాలూం. అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. ఇదిగో ఎవిడెన్స్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎవరి చేతనా చదివించుకో, బయలుదేరు. పైచానికి కూడా ఒక పద్ధతి ఉంటది, పిచ్చి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది. వీటిని పిచ్చో పైచో అర్థం కావలేదప్పా. ఎర్రి వాడు చెప్పింది కరెక్టే అండి. ఆడికే మనకు ఎర్రి. మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే. మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తిరిల్లిపోవాలా? ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు.